Hello everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh. Karivepake kada ani teesparestunnara aithe karivepaku prayojanalu teliste matram assalu vadili pettaru. Prati Bharatiya vantakallo karivepaku common ga kanipistundi. Chala mandi deenni kevalam ruchi kosame vestarani anukuntaru. Pakkaku teesi padestuntaru. Aithe karivepaku valla kalige ee prayojanalu gurinchi teliste assalu vadili pettaru. కరివేపాకు తాజా సువాసన కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే మన ఇళ్లల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తి కాదు. మన పూర్వీకులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే. ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కరివేపాకును పట్టించుకునేవాళ్లే తక్కువైపోయారు. మరి కరివేపాకు ప్రత్యేకతలు, అందులోని ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? కరివేపాకు శాస్త్రీయ నామం మొరయా కీని. ఇది రుటేషియా కుటుంబానికి చెందింది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలోనే పండుతుంది. చైనా, ఆస్ట్రేలియా, సిలో, నైజీరియాల్లో కరివేపాకు మొక్కలను పెంచుతారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా వివిధ ఔషధాల్లోనూ ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. కరివేపాకు వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు సమస్యలను నివారిస్తుంది, జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది, అజీర్తి ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది, చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. కరివేపాకు ఆకుల రసం లేదా పేస్ట్ కాలిన తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ను కరిగించి బరువు తగ్గిస్తుంది. ఆమ్లస్రావం, జీర్ణపూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటీస్, అతిసారం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది. కళ్లకు చాలా మంచిది. కరివేపాకు వేర్లను శరీర నొప్పులకు తగ్గించేందుకు ఉపయోగిస్తారు. కరివేపాకు హైపర్లేసిమిక్ డయాబెటిక్ రోగుల రక్త గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ల నివారణకు మంచి ఔషధం. జుట్టు మూలాలను బలపరుస్తుంది, జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. పాముకాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు. నికోటినిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టిస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్స్, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. కరివేపాకులో ఉన్న కార్బజోల్ ఆల్కలోయిడ్స్ అతిసారాన్ని నివారిస్తాయి. ఆయుర్వేదంలో జీర్ణశయ సమస్యలకు కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కరివేపాకులోని కార్బోజోల్ ఆల్కలైడ్స్ హెపటైటిస్, సిరోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడతాయి. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. తెగిన గాయాలు, చర్మం దురదలకు కరివేపాకు పేస్ట్ను ఉపయోగిస్తారు. ఇదండి కరివేపాకు గురించి నాకు తెలిసిన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్.